सीपीआई राष्ट्र कार्यदर्शि चाड़ वेंकट रेड्डी मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం आये पार्टी वैखर आयन उंटदि मा पार्टी वैखरी मा उंटदि मा पार्टी एन्निकललो मद्दत इच्चिनंत मात्राने मेमु एदैतुंदो वाळ्ळ निर्णयालन्निटि अमलु चेस्तामा कादु कदा मेमु मुनुगोडु वरके मेमु एन्निकल एत्तुगडलु वेरु राजकीयालु वेरु ఎన్నికల ఎత్తుగడలు అనేటువంటి దాని వరకే పరిమితమై ఉంటాయి కాబట్టి ఎన్నికల ఎత్తుగడలల్లో మేము ఉన్నటువంటి వారం గుడ్డిలో మెల్లె ఎవరు అని చూసుకుంటాం దానిలో చూసుకొని ఆలోచన చేశాం ఇప్పుడు మేమేం ఆ సిద్ధాంతాన్ని అప్లై చేయట్లేదు కాకపోతే సమస్య ఏంటంటే మేము చెప్పేది ఏదైందో ఇవాళ ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు రాజ్యాంగమే ప్రమాదంలో పడుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నిలబెట్టడానికి నిలబెట్టాల్సిన బాధ్యత నైతిక బాధ్యత వామపక్షాల పార్టీ మీద ఉంటది కాబట్టి మేము ఆ రకమైనటువంటి వాళ్ళ దేశమే ప్రమాదంలో పడుతున్నది దేశమే ఇవాల కార్పొరేట్ దిగజాలకు అమ్ముడుపోతున్నది అందుకని ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ చేతుల్లో పోతుంది కాబట్టి మేము దాన్ని రక్షించేందుకే ఆ రకమైనటువంటి పత్రం నిర్ణయం తీసుకున్నాం రాజకీయ నిర్ణయం సంకేతం పోతది ఇయాల మీరు అర్థం చేసుకోవాల్సి ఏందంటే మీరు మాట్లాడదాననే ఉన్నది ఇయాల కేంద్రం జాతీయ నాయకత్వం అంతా కూడా మునుగుడుకే వస్తున్నది ఇయాల అమిత్ షా రేపు వస్తున్నాడు తర్వాత అంతా కూడా చూస్తున్నాడు వాళ్ళకి తెలిసిపోతది అంటే తెలంగాణలో ఒక ప్రోగ్రెసివ్ ప్రగతిశీల శక్తుల మనం వాళ్ళ ముందు నిలబడలేమనేటువంటి భావన ఒక మతోన్మాద పార్టీకి అర్థం కావాలి అందుకని ఆ రకమైనటువంటి సంకేతాలు ఇస్తాం వాళ్ళు వాళ్ళ పాలసీలు మార్చుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది అది ఒక తర్వాత అవునబ్బా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది ఇప్పుడు వాడ లోకల్ మాకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో